హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఇప్పుడు పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి కానీ అది అసలు మంచి ఐటెం ఏది తినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఫాస్ట్ ఫుడ్లకు బాగా అలవాటు పడిపోయి మనం ఇంట్లో ఏం చేసినా వాళ్ళకి హెల్తీగా ఏమిచ్చినా నచ్చట్లేదు. అలాంటప్పుడు మనం వీటన్నిటిని పౌడర్ చేసి ఇస్తే కనుక వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది వేరుశనగ గింజలు తినరు, కొంతమంది గుమ్మడి గింజలు తినరు, అలా సపరేట్ సపరేట్గా తినరన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని పౌడర్ చేసి ఇస్తే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇది ఒక్క లడ్డు తిన్నామంటే మాత్రం రోజంతా చాలా శక్తినిస్తుంది అన్నమాట. సో డ్రై ఫ్రూట్ లడ్డూని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అన్నీ కూడా ఒక గుప్పెడు గుప్పెడు తీసుకోండి. వేరుశనగ గింజలు ఒక గుప్పెడు, అన్నీ కూడా మనం హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చేవే తీసుకుంటున్నామండి. సో ఏది కూడా స్కిప్ అంటే కొన్ని ఏమన్నా లేకపోతే స్కిప్ చేయండి, కానీ మ్యాక్సిమం అన్నీ ఉండేటట్టుగా చూసుకుంటేనే చాలా చాలా మంచిదన్నమాట. గుప్పెడు వేరుశనగ గింజలు తీసుకొని అది కొంచెం రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అవి వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత బాదం గుప్పెడు, కాజు గుప్పెడు కూడా తీసుకొని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేది హెల్త్ పరంగా చాలా చాలా మంచిదండి. సో ఈ అవిసె గింజలు కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను, అది వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మడి గింజలు ఒక గుప్పెడు, పొద్దుతిరుగుడు గింజలు ఒక గుప్పెడు, పుచ్చకాయ గింజలు ఒక గుప్పెడు, ఇవి కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తేనే మనకి చాలా బాగా లోపల వరకు పచ్చి వాసన అనేది పోయి చక్కగా రోస్ట్ అవుతాయన్నమాట. సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యేంత వరకు చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గుప్పెడు నువ్వులు. నువ్వులు అనేది కూడా చెప్పాను కదండి, వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి మన బాడీకి చాలా అవసరం అన్నమాట. సో ఇలా మొత్తం బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం తీసి మనం చక్కగా చల్లారని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నిటిని మొత్తం కలిపి ఒక కప్పులో కొలుచుకోండి, ఎందుకంటే మనం బెల్లం దాన్ని ఈక్వల్గా వేయాలి. అందుకని ఎంత ఉందో అంత చూసుకోండి, చెక్ చేసుకోండి. ఒకసారి చేసుకొని అప్పుడు ఈ మొత్తాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్ పట్టుకోవాలి. మొత్తని పౌడర్ అయితే అవ్వదండి, ఎందుకంటే కొన్ని వాటిలో తేమ ఉంటుంది. సో కొంచెం బరకగానే గ్రైండ్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఈ కప్పు నిండా నాకు ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపితే అయ్యాయి. అయితే నేను నా దగ్గర కొంచెం బెల్లం పొడి ఉంది, ఆ బెల్లం పొడి బెల్లం మొత్తం కలిపి ఆ కప్పు నిండా తీసుకున్నానండి. ఆ తర్వాత జస్ట్ 2 టేబుల్ స్పూన్లు అంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేయండి, ఎందుకంటే మనం దీంట్లో నెయ్యి వేస్తాం కాబట్టి మనకి పాకం అనేది చాలా చక్కగా వస్తుంది అన్నమాట, ఎక్కడ అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ మొత్తం పాకం అంటే ముదురు పాకం వచ్చేంత వరకు మనం పాకం తీయాలండి ఇది. అయితే మనం వేసింది 2 టేబుల్ స్పూన్ల వాటరే కాబట్టి చాలా తొందరగా కూడా పాకం అవుతుంది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే బెల్లం అంతా కరిగేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత బెల్లం కరిగిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముదురు పాకం తీయొచ్చు అన్నమాట. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం ముదురు పాకం వచ్చినంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. సో చూడండి, ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటూ మనం బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి ముదురు పాకం వచ్చినంత వరకు మనం దీన్ని వెయిట్ చేయాలి. సో మనకి ఆ అరోమాని తెలిసిపోతుంది, ముదురు పాకం వచ్చిందా లేదా అనేది. కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అర్థం కాదు, కానీ కొంచెం వంటల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఆ అరోమాతోనే మనకి తీగ పాకం వచ్చిందా ముదురు పాకం వచ్చిందా అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఇట్లా మొత్తం ఒకసారి నీళ్ళలో చెక్ చేసుకోండి, బాల్ కట్టాలి, కడితేనే మనకి పాకం ముదిరినట్టు అన్నమాట. అప్పుడు మనం పొడి చేసుకున్న డ్రై ఫ్రూట్ పొడి ఉంది కదండి, ఈ పొడి మొత్తాన్ని దీంట్లో వేసుకొని చక్కగా కలుపుకుంటూ స్టవ్ బంద్ చేసేసేయండి. స్టవ్ బంద్ చేసేసి మొత్తం చక్కగా కలుపుకుంటూ మొత్తం కూడా ఈ పౌడర్ అనేది ఆ బెల్లంలో మొత్తం మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోయి కొంచెం సేపు అంటే కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేయాలండి. సో ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి మనకి బంద్ చేసిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉంటుంది, కానీ మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత గట్టిగా పడిపోతుంది. అందుకని మీరు గట్టిగా ఉడికించాల్సిన అవసరం లేదు. సో ఈ టైంలో మీరు స్టవ్ బంద్ చేసేసారనుకోండి,
చల్లారిన తర్వాత కరెక్ట్గా మనకు లడ్డు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో చూడండి, ఇట్లా మొత్తం గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. అప్పుడు మనం స్పూన్తో కొంచెం అంటే మన సైజు పెద్దవా చిన్నవా మీడియం సైజ్ ఎంత అనేది మీ సైజుని బట్టి ఇంకా ఇట్లా లడ్డూలు చుట్టుకోవడం అనమాట. చాలా సింపుల్గా, అసలు ఇప్పుడు దీంట్లో ఏం వేసామనేది కూడా మనకు తెలియదు అనమాట పిల్లలకి. అలా చేస్తాం కాబట్టి రుచిలో మాత్రం చాలా అల్టిమేట్గా ఉన్నాయండి. సో ఎలా చేసామనేది అర్థం కాక హ్యాపీగా తినేస్తారు. చాలా చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి రోజుకొకటి ఇస్తే వాళ్ళకి చాలా బలం అనమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం 15 నుంచి 20 రోజుల వరకు హ్యాపీగా దీన్ని స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్తో, హెల్దీ వీడియోస్, రకరకాలైనటువంటి సూప్స్, స్టార్టర్స్, బిర్యానీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి మన నోటిఫికేషన్స్తో పాటు మంచి వీడియోస్ వస్తాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.